My dear friends, welcome to Dr. SSU YouTube channel. Ivala December 23rd tariku meeku telusu ivala prapancha raitu dinotsavam World Farmers Day. Manam deenni Kisan Day antuntam. Manaku Jai Jawan Jai Kisan ento ప్రాముఖ్యత సంతరించుకున్న ఒక స్లోగన్ అది మీకు తెలుసు. మనకి కిసాన్ ఎంత ఇంపార్టెంట్, జవాన్ కూడా అంత ఇంపార్టెంట్. అయితే ఇవాళ డిసెంబర్ 23rd తారీఖు మనము కిసాన్ గురించే మాట్లాడుకుందాము. రైతు మనకి వచ్చే ఆహారం ప్రతి గింజ కూడా రైతు పండిస్తేనే మన దగ్గరికి వచ్చేది. మనం ఏసీ రూముల్లో కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నామంటే అది రైతు ఎంతో శ్రమ కోర్చి స్వేదం చిందించి పండించిన పంట మనం తింటుండి బట్టి ఈ జీవితం మనకి ఎంత హ్యాపీగా ఉంది. అంటే వాళ్ళు ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం ఎంతో కష్టపడి పండించిన పంటని మనము శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ వాళ్ళ బాధలను ఎప్పటికీ పట్టించుకోవట్లేదు. మీకు తెలుసు, ఇవాళ రోజున వ్యవసాయం చేస్తున్నాను, కొంచెం పొలం ఉన్న రైతు కానీ లేకపోతే కౌలు పొలం కాలువ తీసుకొని వేస్తున్న రైతు కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నాడు. తను పండించిన పంటని లేదా తను పండించిన ధాన్యాన్ని కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ తనే మళ్ళీ కొనుక్కొని ఎక్కువ రేటు కొనుక్కొని తను కష్టాలు పడాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఇవాళ రోజున కౌలు రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక, ఒక్కోసారి వర్షాలు పడక, ఒక్కోసారి ఎక్కువ వర్షాలు పడి చేతికొచ్చే పంట నీటి పాలయ్యి అవి నీళ్ళల్లోని మళ్ళీ మొక్క మరవటం మనం చూస్తున్నాం. ఇవాళ ఇది రైతు దయనీయమైన పరిస్థితి. ఇలాంటి కష్ట సమయంలో కూడా, కరోనా సమయంలో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు దాదాపు 25 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. దీనికి కారణం ఎవరైనా, మనం ఒక పౌరుడిగా నా బాధ్యత అయితే తప్పు పట్టడం కాదు, కానీ ముందు రైతన్న కష్టాలు తీర్చాలి. రైతన్న ఇవాళ రోజున కరోనా బారిన పడే కూడా అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది రైతులు రోడ్డును పడి ధర్నాలు చేయటమని చూస్తున్నాము. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే మనకి అన్నం పెట్టే రైతన్న మరణం పాలై మామూలుగా ఆత్మహత్యలు చేసుకోవడం కాదు, ఈ కరోనా బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనికి కారణం ఎవరైనా సరే ఈ సమస్యకి త్వరగా పరిష్కారం చూపించి మన రైతులను ఆదుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది, అందరి బాధ్యత ఇది. కాబట్టి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాష్ట్రాలకి, పార్టీలకు, ముఖ్యంగా నేతలకు, ఏ పార్టీకి చెందిన నేత అయినా సరే రైతన్న పెట్టే భోజనం తినే వాళ్ళు బతుకుతున్నారని మనం మన అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి ఏ పార్టీ అయినా సరే, ఏ రాష్ట్రం అయినా సరే, ముందు రైతన్నకి వాళ్ళు వచ్చిన కష్టం ఏమిటి, దీన్ని నిజాయితీగా నిస్వార్థంగా ఎంత త్వరగా ముగింపు పలిగితే ఈ సమస్యకి అంత తొందరగా వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే బయట కరోనా విజృంభిస్తుంది, కరోనా గుంపుల్లోనే ఉంటుంది, రైతులందరూ కూడా వేలాది మంది రైతులు రోడ్ల మీదనే ఉంటున్నారు, వారికి ఈ కరోనా ముప్పు పొంచి ఉంది. కాబట్టి మనం చూస్తున్నాము ఆత్మహత్యలనే ఆపలేకపోతున్నాము, వాళ్ళ సమస్యలను రోజువారి వచ్చి సమస్యలను తీర్చలేకపోతున్నాము. కొత్త సమస్యను సృష్టించి వాళ్ళని రోడ్ల మీద తీసుకురావడం కన్నా ఈ సమస్య ఎందుకు వచ్చింది, పార్టీలకు అతీతంగా ఆలోచించి ముందు అర్జెంటుగా వారి ఇళ్ళకి సేఫ్గా పంపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి జై కిసాన్ అనే నినాదం మళ్ళీ ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. కిసాన్ దినోత్సవం మీద మేము రాసుకున్న న్యూమరిక్ ఒకటి, కిసాన్ దినోత్సవం డిసెంబర్ 23, కాపాడండి నేల నమ్మినోడు నేలలో కలిసిపోతున్నాడు. చౌదరి జరణ్ సింగ్ జన్మ దినోత్సవమే కిసాన్ దినోత్సవము. భూ సంస్కరణలు, భూ పంపిణీలతో వ్యవసాయ ఉత్సవం. మనకు తిండి లేదు, రైతుల రెక్కల కష్టం లేనినాడు. నిజంగా ఇది రైతులందరూ ఒక్కరోజు పని మానేసినా సరే మనకి తిండి ఉండదు. ఇది గమనించి ప్రతి మనిషి కూడా ఈ ఇప్పుడున్న సమస్యల నుంచి రైతుని బయటపడేయాలని. ఎందుకంటే మనకి రైతే వెన్నెముక, యాక్చువల్గా మన సొసైటీకి. మనది వ్యవసాయ ఆధారిత దేశం. దాదాపు ఇప్పుడు 70% ఆఫ్ ద పాపులేషన్
రైతులుగా కానీ, రైతు కూలీలుగా కానీ, కౌలుదారు కౌలు రైతులుగా కానీ ఉన్నారు. వీరందరినీ మనము కాపాడుకుంటే తప్పించి, ఎందుకంటే వీళ్ళు ఒక పంట పండించడమే కాదు, ఆవులు, గోవులు, మేకలు, గొర్రెలు, చేపలు, వీటన్నిటికీ జీవనాధారమైన ఒక గొప్ప వ్యక్తి రైతు. వీళ్ళందరినీ మనం ఆదుకుంటే తప్పితే ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళ రోజున రైతులు రోడ్ల మీదకి వస్తే వారు పెంచే జంతుజాలం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి దయచేసి దీనికి కారణం ఎవరైనా సరే ముందు అర్జెంటుగా పరిష్కారం కనుక్కొని మన రైతులు రోడ్ల మీద ఉన్న రైతులను ఇళ్లలోకి తీసుకెళ్ళాలి. ఈ రోడ్ల మీద లేకపోతే బయటకు వచ్చిన రైతులు అక్కడ కరోనా బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మనము ఈ రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసుకొస్తున్నాను. ఈ రైతు దినోత్సవం రోజు జై కిసాన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. నేను డాక్టర్ని అయినా సరే నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాను, నేను కూడా ఒక రైతు పెట్టాను. కాబట్టి కొంచెం బ్లడ్ బాయిల్ అయ్యి మన రైతుల్ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అసలు ఆత్మహత్యలు జరుగుతుంటేనే నాకు చాలా బాధగా ఉంటుంది వీళ్ళు. అలాంటిది మనకి ఇంతమంది రైతులు ఈ కష్టకాలంలో, కరోనా కాలంలో, చలికాలంలో వీళ్ళు రోడ్ల మీదకి రావటం చాలా బాధగా ఉంది. కాబట్టి దయచేసి ఈ సమస్యకు అర్జెంటుగా పరిష్కారం కనుక్కుంటారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగానే, ఎందుకంటే ఒకటి రెండు రోజుల్లో వాళ్ళు ఇళ్ళకి పంపాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే న్యూ ఇయర్ శుభాకాంక్షలు, మీకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.